రాష్ట్రంలో మరొకసారి కీలక దస్త్రాలను కాల్చివేత అంశం చర్చనీయాంశంగా మారింది. రాత్రి ఆ 9-10 గంటల సమయంలో ఏదైతే కృష్ణా నది కరకట్ట ఉందో దాని సమీపంలో ఒక ప్రభుత్వ వాహనంలో, ఆ ప్రభుత్వ వాహన నంబరం కూడా ఉంది, ఆ ప్రభుత్వ వాహనంలో కొన్ని బస్తాల ఆ ఫైల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఒక్కసారిగా వాటి మొత్తాన్ని కూడా ఆ కింద పోసి కాల్చివేసే ప్రయత్నం చేశారు. సో మంటలు కొంచెం పెద్దగా రావడంతో అటుగా వెళ్లే కొంతమంది వ్యక్తులు ఈ సమయంలో అక్కడ ఆ ఫైర్ ఏంటని చెప్పి ఆగి చూస్తే అవి కొన్ని పత్రాలు కాల్టాన్ని గమనించారు. వెంటనే ఆ స్థానికులతో పాటు టీడీపీ నేతలకు కూడా సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆ బోడి ప్రసాద్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వెంటనే హుటాహుటిన మంటలను అయితే ఆపే ప్రయత్నం చేశారు. అలాగే తీసుకొచ్చిన కారులో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనం అలికిడిని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తే వెంటనే వారిని వెంబడించి అడ్డుకుని పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ సగం కాలిపోయిన పత్రాలు మొత్తాన్ని కూడా ఆర్పేసిన తర్వాత చూస్తే అందులో మాజీ ఆ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా ఉన్నటువంటి ఆ సమీర్ శర్మతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ఫోటోలు ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ అయితే ఉండటం జరిగింది. వాటి మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని చెప్పి కొన్ని పేర్లు కూడా ఉండటం జరిగింది. అలాగే వాటిలో కొన్ని హార్డ్ డిస్కులు, కొన్ని కాలనీ కొన్ని కాలలేదు, ఆ హార్డ్ డిస్కులు కూడా ఉన్నాయి. వీటి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఏదో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక భారీ కుట్ర బయటపడకుండా ఆ దస్త్రాలు మొత్తాన్ని కూడా కాల్చివేసినట్టుగైతే ఆ సమాచారం అందింది. దీన్ని తాజాగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి పోలీస్ శాఖను ఇప్పటికే చంద్రబాబు గారు కొద్దిసేపటి క్రితం ఆదేశించడం జరిగింది. అసలు వచ్చిన వ్యక్తులు ఎవరు, ఆ గవర్నమెంట్ వెహికల్ అని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాడుతున్నారు, ఇప్పటి వరకు దాన్ని ఎవరు వాడారు, సో అనే దాని మీద అయితే పూర్తి విచారణ చేపట్టాలని తెలుస్తుంది. అయితే డ్రైవర్ ని ఆ పోలీసులు అక్కడ అందరి సమక్షంలో వివరణ కోరగా ఆ మాజీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా ఉన్నటువంటి సమీర్ శర్మ వీటినిచ్చి కాల్చేయమని చెప్పి పంపారు, మేము అందుకే వచ్చి కాల్చేసాం, మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి డ్రైవర్ నాగరాజు చెప్పినట్టుగైతే ఆ సమాచారం అయింది. ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని, ఇద్దరు వ్యక్తులు వచ్చారు, వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పటికే సమీర్ శర్మ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కి ఆ రాజీనామా కూడా చేయడం జరిగింది. సో గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఫోటోలతో పాటు కాలుష్య నియంత్రణ మండలికి చైర్మన్ గా ఉన్నటువంటి ఆ సమీర్ శర్మ ఫోటోలు ఉండటంతో ఇదేదో కీలకమైనటువంటి వ్యవహారమే, ఏదో ఒక స్కామ్కు సంబంధించి ఆధారాలు బయటపడకుండా దహనం చేశారనేది ప్రధానంగా ఆ నడుస్తున్నటువంటి వాదన. సంబంధించిన వార్తతో పాటు కొన్ని ఫోటోలు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు సగం కాలిన పేపర్లన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఆ మంత్రి పెద్దిరెడ్డి ఫోటోతో పాటు శ్రీ ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ అని ఉండటంతో పాటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ సమీర్ శర్మ, డాక్టర్ సమీర్ శర్మ అని చెప్పి ఆ వాటి మీద పూర్తిగా వాళ్ళ రికగ్నైజేషన్ కూడా రాసున్నాయి. అయితే తగలపెట్టిన పత్రాలు దేనికి సంబంధించినవనేవైతే ఇప్పటి వరకు ఆ పూర్తి స్థాయి సమాచారం అయితే లేకపోవడంతో మరొకసారి ఇది కీలక వ్యవహారంగా పరిగణించారు. సో ఈ విధంగా కాల్చేశారు, చూడండి ఒకసారి ఎలా కాల్చేస్తున్నారు. సో ఈ మంటలు పెద్దగా అవడంతో అటుగా వెళ్ళిన వ్యక్తి చూడటం జరిగింది. వాస్తవానికి ఆ సమయంలో పెద్దగా ఎవరు జనం కూడా తిరగరు, కానీ అయినప్పటికీ కూడా ఇవన్నీ చూడండి పూర్తిగా ఏ విధంగా దహనం చేసేశారు, అయినప్పటికీ కూడా పూర్తిగా ఆ తీయడం జరిగింది. ఇది ఒక కారు, ఏదైతే కాల్చడానికి వచ్చినటువంటి కారు ఉందో దాని నెంబర్ AP16EF2596 గవర్నమెంట్ వెహికల్ అని చెప్పి ఒకటి కూడా ఉంది. ఇది ఇన్నోవా వాహనం. సో అంటే ఒక కీలక స్థాయి ఐఏఎస్ లేదా రిటైర్డ్ ఐఏఎస్ స్థాయి వ్యక్తులు ఉపయోగించే వాహనం, బహుశా సమీర్ శర్మ వాహనమేమోననే అనుమానాలు కూడా అయితే ఇప్పుడు అందరికీ కలుగుతున్నాయి. సో ఇప్పటి గతంలో కూడా కొన్ని పత్రాలను ఎత్తుకెళ్ళిపోయి అటు పర్యాటక శాఖతో పాటు ఇతర శాఖల్లో కొన్ని పత్రాలను మాయం చేశారు. అలాగే బెవరేజెస్ కార్పొరేషన్ MD కూడా ఆ కొన్ని పత్రాలని, వాసుదేవరెడ్డి కొన్ని పత్రాలను ఎత్తుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు, మనం దాని గురించి గతంలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెందినటువంటి ఏదైతే గనులకు సంబంధించి ఉన్నాయో ఈ ఒక అంచనా ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలతో పాటు సమీర్ శర్మ ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రామచంద్రారెడ్డి చేసినటువంటి అక్రమ గనుల తవ్వకానికి సంబంధించి ఈయన అనుమతులు ఇచ్చి ఉంటారు, పర్యావరణ అనుమతులు ఆ సమీర్ శర్మ ఇచ్చి ఉంటారనే ప్రధానంగా ఆరోపణలు అయితే ఉన్నాయి. సో వీటిని రేపు బయటికి లాగితే, ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల మీద ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో వీటిని బయటికి లాగితే సమీర్ శర్మ కూడా అందులో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా పొల్యూషన్ బోర్డు నుంచి అనుమతులు ఇచ్చి అక్రమంగా ఏదైతే గనులు ఉన్నాయో వాటిని తవ్వుకోవడానికి కానీ అనుమతి ఇచ్చి ఉండుంటే ఖచ్చితంగా దీని మీద నూతన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే హరిత ట్రిబ్యునల్ కూడా దీని మీద వెళుతుంది. కాబట్టి ఈ సాక్ష్యాలు దొరకకుండానే వీటి మొత్తాన్ని కూడా దహనం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకుందంటే అసలు ఈ దస్త్రాలను ఎప్పుడు తీసుకెళ్లారు? ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆఫీసుల నుంచి పట్టుకెళ్లారా, లేదా నూతన ప్రభుత్వం ఏర్పడడానికి ఫలితాలకి మధ్య సమయంలో పట్టుకుని వెళ్ళిపోయారా? ఎప్పుడు తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడి నుంచి తీసుకెళ్లారు, ఎందుకు ఇప్పుడు వీటిని కాల్చాల్సి వచ్చింది,
అనే దాని మీద పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అవసరమైతే ఆ డ్రైవర్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ సమీర్ శర్మ, పొల్యూషన్ బోర్డు మాజీ చైర్మన్ అయినటువంటి సమీర్ శర్మయే కాల్చమన్నాడని చెప్పి డ్రైవర్ కూడా చెప్పిన నేపథ్యంలో అవసరమైతే సమీర్ శర్మను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని చెప్పి ఆ పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ దస్త్రాలు కూడా ఇందులో ఉన్న నేపథ్యంలో అవసరమైతే పెద్దిరెడ్డికి కూడా ఆ నోటీసులు ఇచ్చి అవసరమైతే అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉందని చెప్పి ఆ చెబుతున్నారు. సో ఇది ఒక స్కామ్ అయి ఉంటుంది ఖచ్చితంగా, ఒక భారీ అవినీతి. ఎప్పుడైతే కంగారు పడి పత్రాలు మాయం చేశారో లేదా కాల్చివేశారో లేదా రహస్యంగా తరలించే ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా అందులో ఏదో అవకతవకలు జరిగాయి, స్కాము జరిగిందని అర్థం. అది 100 కోట్ల, 1000 కోట్ల, 100 కోట్ల అనేది విచారణ తర్వాత తెలుస్తుంది. సో మొత్తంగా దీని మీద సమగ్ర విచారణ జరగాలి. ఇప్పుడు ప్రభుత్వం భావిస్తున్నట్టుగానే ఇది ఇప్పుడు తాజాగా ఎవరైనా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొంతమంది కోవట్లుండి ఇటు మొత్తాన్ని కూడా బయటకు పంపారా అనేది కూడా విచారణ చేయాలా, లేదా ఈ నూతన ప్రభుత్వం ఏర్పడటానికి ముందే గతంలో చూడండి ఆ పర్యాటక శాఖలోని ఫైల్స్ కొన్ని తరలించేశారు, ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఫైల్స్ తరలించేశారు, ఇవన్నీ ఎప్పుడు ఫలితాల రోజు జూన్ 4న ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో ఆ ఫలితాల రోజు తరలించేశారు. మరి వీటిని కూడా ఆ రోజే తరలించి తాజాగా ఇప్పుడు అంతా సొద్దు మణిగిన తర్వాత ఇప్పుడు కాల్చారా, లేదా ఇటీవల నూతన ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఫైల్స్ ను దొడ్డిదారిన బయటకు తీసుకెళ్లి కాల్చారా అనే దాని మీద కూడా సమగ్ర విచారణ జరగాలి. ఇప్పుడు ఇంకా గతంలో కూడా రాష్ట్రమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందు కొన్ని ఆదేశాలు ఇచ్చారు, అప్పటి డీజీపీకి అలాగే సిఎస్ కి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏ శాఖలో కూడా ఫైల్స్ బయటకు కదలటానికి వీల్లేదు, అలాగే కొన్ని శాఖలకు సీజ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు వాటిని ఆఫీసులు కూడా ఓపెన్ చేయలా. సో అలాగే ఈ శాఖకి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా ఏదో అవకతవకలు జరిగాయి. దీనికి ఇతర నేతలకు సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఇసుక కానివ్వండి, గనులు కానివ్వండి, ఇతర అన్ని విభాగాలకు కూడా పొల్యూషన్ బోర్డు నుంచి అనుమతులు ఉండాలి. ఏ కార్యక్రమం ఈవెన్ ఏదైతే ఋషికొండ మీద బిల్డింగ్ కట్టారో దానికి కూడా అనుమతులు ఉండాలి. సో వీటన్నిటికీ కూడా దొంగ అనుమతులు ఇచ్చి ఉంటారు, అందుకని ఆ పత్రాలను కాచివేసే ప్రయత్నం చేశారని ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఏది ఏమైనా తాజాగా ఈ కరకట్ట మీద ఏదైతే ఆ కృష్ణానది కరకట్ట మీద ఈ ఫైల్స్ తగలబెట్టిన వ్యవహారం ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నూతన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పడిన తరువాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు అధికారులు మిస్ అయిన ఫైల్స్ను గుర్తించలేకపోయారనే దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎప్పటికైనా రాష్ట్రంలోని మిగిలిన అన్ని శాఖల మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఏ శాఖల్లో ఫైల్స్ మిస్ అయ్యాయి, ఏ శాఖల నుంచి ఆ ఫలితాల తర్వాత మిస్ అయ్యాయి, ఫలితాల ముందుకు మిస్ అయ్యాయి, ఒకవేళ మిస్ అయిన ఫైల్స్ ఎక్కడైనా దొరికాయా లేదా ఎవరు తీసుకెళ్లారు అనే దాని మీద ఆ పూర్తి స్థాయి విచారణ చేయకపోతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలు బయట పడకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన ప్రభుత్వం ముందుగా అన్ని శాఖల్లో కూడా ఒక స్పష్టమైన విచారణ చేపట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి. ఇప్పుడు డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆ మాజీ కంట్రోల్ బోర్డు ఎవరైతే పొల్యూషన్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ సమీర్ శర్మ ఉన్నారో ఆయనతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా విచారించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు భావిస్తున్నట్టుగా సమాచారం.